తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 45 సంవత్సరాల అతని రాజకీయ జీవితంలో, అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేని నాయకుడు, ప్రపంచ దేశాలంతా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడిన బిల్ క్లింటన్ అట్లాంటి వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఎవరైతే 16 నెలలు జైల్లో ఉండి దాదాపు 16 కేసుల్లో ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం ప్రతిపక్ష నాయకునికి మచ్చ లేకుండా కదా, ఖచ్చితంగా ఆయన్ను కూడా జైలుకి పంపించి ఆయన లేక నేను జైలుకి పోయినా ఆయన జైలుకి పోయాడని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఎన్నికల దగ్గర సమీపిస్తున్నాయి కాబట్టి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే దేశంలోని హై సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాత్రి 1 గంటకు వచ్చి కేసు పెట్టాం, అరెస్ట్ చేస్తున్నాం చెప్పి చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే ఆయన ఎక్కడ దేశం నుంచి పారిపోలేదు, రాష్ట్రం నుంచి పారిపోలేదు. తెలుగు ప్రజలందరూ కూడా ఆయన అరెస్ట్ ఖండిస్తున్నారు, ఖండించాలి కూడా. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఉన్నాను ఆ రోజు చెందింది. ఈరోజు హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు పోతామంది అంటే ఆ రోజు ఆయన మిజన్తో చేశారు కాబట్టి ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి దాదాపు 4 సంవత్సరాలకు పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆ నెపమంతా కూడా ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారు, ఒక నెపాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన మీద ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఏం చేస్తున్నాం? ఈరోజు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి కేవలం వైసీపీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని కేవలం ఏదో ఒక బురద చల్లాలి, ఏదో ఒక మచ్చ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం జరిగింది. ఇది చాలా వరస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఈ శాసనసభ్యులు కూడా పోలీసులకు శాసనసభ్యులు ఏం చెప్తే అది తినే పరిస్థితి. అది అన్యాయమా న్యాయం అనేది లేదు. వైసీపీ వాళ్ళు కొట్టడం, వాళ్ళు మళ్ళీ పోయి కట్లు కట్టుకోవడం, హాస్పిటల్ చేరడం, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళపైన కేసులు కట్టడం. ఏ విధంగా ఉందంటే అటవిక రాజ్యపాలనగా ఉంది. ఈ ఆఫ్ఘనిస్తానో ఆ విధంగా ఉండే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రాకుండా చేసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయనపైన కూడా బురద తల్లి ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని చేసినా కూడా తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. గత 30 సంవత్సరాలుగా విశేష వైద్య సేవలు అందిస్తున్న విజయ హాస్పిటల్స్ లో ఇప్పుడు డాక్టర్ జి తేజస్వి ఐ కేర్, డాక్టర్ జి తేజస్వి ఎంఎస్ కంటి వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో మోడ్రన్ ఫాకో సర్జరీ ద్వారా నొప్పిలేని కంటి ఆపరేషన్లు, కంప్యూటరైజ్డ్ విజన్ టెస్టింగ్, డయాబెటిక్ కంటి స్క్రీనింగ్, గ్లకోమా, రెటినా స్క్రీనింగ్, కాంట్రాక్ట్ లెన్స్, లాసిక్ కన్సల్టెంట్ మొదలైన వైద్య సౌకర్యాలు కలవు. రితేష్ హార్ట్ కేర్, డాక్టర్ పి రితేష్ ఎండి డిఎం గుండె వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య విధానంతో 24 గంటల గుండె వైద్య విభాగం ఏలూరులోనే మొట్టమొదటిసారిగా ఆంజియోగ్రామ్, స్టంట్ ఆపరేషన్స్ చేయుటకు క్యాట్లాబ్ సౌకర్యం, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు లభ్యం. ఆరోగ్యశ్రీ మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను అందిస్తున్నాం. రితేష్ హార్ట్ కేర్, డాక్టర్ జి తేజస్వి ఐ కేర్, విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, శంకరమఠం స్ట్రీట్, ఆర్ఆర్ పేట, ఏలూరు.